గుంటూరులో నారా లోకేష్ అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున నిరసన తెలియజేశారు. పార్టీ కార్యాలయం నుండి స్థానిక లావర్ రోడ్లో ఉండే అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఆడపిల్లలపై అల్లరిమూకల ఆగడాలు పెచ్చిమీరుతున్నాయని అన్నారు. గుంటూరులో దారుణ హత్యకు గురైన విద్యార్థిని హత్యే దీనికి నిదర్శనమన్నారు. దిశ దారుణ హత్య అనంతరం ఇంకే ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకుంటాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆడపిల్లలకు అండగా దిశ చట్టం ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నాడని ఆయన ఆక్షేపించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎలాగూ న్యాయం జరగదని తెలుగుదేశం పార్టీ బాధితుల తరఫున పోరాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని వెళ్లిన నారా లోకేష్ని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అన్న చందంగా ఉందని నాగార్జున ఎద్దేవా చేశారు. ఎంతమందిని అరెస్టులు చేసినా తెలుగుదేశం పార్టీ పేదల తరఫున మహిళల తరఫున పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నాగార్జున స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ 4 మండలాల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గుంటూరులో నడి రోడ్డు మీద పట్ట పగలు ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అమ్మాయిని ఒక కసాయి దారుణంగా చంపేశాడు. చూడ్డానికి కూడా ఎంత దారుణంగా ఉందంటే యూట్యూబ్లో 30 సెకండ్ల వీడియో ఉందండి. ఆ 30 సెకండ్ల వీడియో నేను యూట్యూబ్లో ఓపెన్ చేస్తే 20 సెకండ్లు మాత్రమే నేను చూడగలిగాను. అంత దారుణంగా చంపేశాడు. ఆఖరి 10 సెకండ్లు నేను అసలు చూడలేకపోయాను, యూట్యూబ్ మూసేశాను. అంత దారుణంగా నడి రోడ్డు మీద ఒక అమ్మాయి హత్య చేయబడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దిశ చట్టం అన్నారు, ఎక్కడ పడుకుందా దిశ చట్టం? ఒక అమ్మాయి నిజంగా ఆపదలో ఉంటే ఈ ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఏం చేయగలిగారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రివెంటివ్గా ఏదైనా జరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం కాదండి, ప్రివెంటివ్గా అసలు ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది అంటే, మన ఒక హెల్ప్ లైన్ ఉందంటే ఎవరినైనా పిలిచి కుర్రాడు ఒక ఆకతాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితులు అసలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎక్కడా లేవు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక కుటుంబం ఆ అమ్మాయిని కోల్పోతే ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ గారు సందర్శిస్తే అతన్ని మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇవి దిక్కుమాలిన రాజకీయాలు కాదా? నారా లోకేష్ గారు అక్కడికి వెళితే వైకాపా రౌడీ మోకలు వచ్చి అల్లర్లు చేశాయి. అయ్యా, ఒక కుటుంబం ఒక మహిళను కోల్పోతే వైకాపా రౌడీ మోకలు వచ్చి నారా లోకేష్ గారి పర్యటనలో అల్లర్లు చేస్తే పోలీసులు వాళ్ళని చెదరగొట్టాల్సింది పోయి లోకేష్ గారిని తీసుకెళ్లి రాత్రి అంతా ఇటు అటు తిప్పారు. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో మహిళల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వాళ్ళకి రక్షణ ఎలా కల్పించాలని చెప్పి ప్రభుత్వం చూడాలి తప్ప ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే బాగుండదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము.